వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. వాచ్ అండ్ ప్రే సో దట్ యు విల్ నాట్ ఫాల్ ఇన్ ద టెంప్టేషన్. మత్తయి సువార్త 26:41. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన మార్గములో సాతానుడి యుక్తిగా అనేక రకాలుగా శోధనలో మనం ప్రవేశించే రీతిలో మనలను శోధిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు కదా, దాంట్లో ప్రవేశించకుండా నీవు మెలకువగా ఉండాలి. రెండవది, నువ్వు ప్రార్థన కూడా చేయాలి. సాతాను అనేకసార్లు నీ పరిస్థితుల ప్రభావము చెప్పున నీవున్నటువంటి ఆ నేపథ్యాన్ని బట్టి, నువ్వు ఎదురు చూస్తున్న అవకాశాన్ని బట్టి, నీ ఆశను బట్టి అనేక రకములుగా నిన్ను శోధిస్తాడు. నువ్వు దారి తప్పటానికి నిన్ను ప్రోత్సహిస్తాడు. ఆశ చూపి నీ అవసరాన్ని ఎరగా వాడుకొని మానసికంగా శారీరకముగా నిన్ను సతమతమయ్యేలాగా చేసి దారి తప్పించే ప్రక్రియలో నిన్ను శోధిస్తూ ఉంటాడు. తద్వారా నీ ఆశీర్వాదాలన్నిటి నుండి నిన్ను దూరంగా ఉంచుతాడు. నువ్వు ఆశీర్వాదాలు పొందుకునుట అపవాదికి ఇష్టముండదు. ఎలాగైనా నిన్ను శోధనలో నెట్టివేయటానికి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు, నిన్ను భయపెడతాడు. అనేక విధములైనటువంటి నిరాశ నిస్పృహలతో నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తాడు. పరిస్థితులను బట్టి అనేక రకములైనటువంటి ఆకర్షణలు నీ ముందు తీసుకొని వస్తాడు. వీటన్నిటి ద్వారా ఏదో ఒక ఎర, ఏదో ఒక వలలో నువ్వు పడి బలహీనుడవై దేవునికి దూరస్థుడు కావాలని శోధన నీ దగ్గరకు తీసుకొని వస్తాడు సాతాను. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మెలకువగా ఉండాలి. దేవుడిచ్చిన జ్ఞానముతో నింపబడి మంచి చెడులు ఆలోచన చేయగలిగితే విజ్ఞత కలిగి పరిస్థితుల ప్రభావము చేత లేదా పరిస్థితుల నేపథ్యములో ప్రభావితము కాకుండా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. విశ్వాసములో నువ్వు మేలుకొని బలపడి ప్రార్థన చేయటానికి సిద్ధపడాలి. లేఖనమంటుంది, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేస్తుంది. విశ్వాసములో బలహీనపడినప్పుడు ఆయన మహిమను నువ్వు చూడకుండునట్లు నీ కన్నులకు గురుడితనము కలుగు చేస్తాడు సాతాను. చెవులుండి కూడా వినలేని స్థితిలో నిన్నుంచుతాడు. మన ఇష్టానుసారమైన విధులు, అప్రక్రియలు, పద్ధతులు జీవించే వెలుసుబాటు కలుగు చేస్తాడు. మనము వెలుగు సంబంధులముగా ఉండక చీకటి సంబంధులుగా జీవించటానికి ప్రోత్సహిస్తాడు. వాస్తవమేమంటే, ఈ లోకపు ఆశలు, ఈ లోకపు సంతోషాలు, చిన్న చిన్న అనుభవాలు, ఇవన్నీ నిత్యమైన సంతోషానికి నిన్ను దూరంగా ఉంచుతాయి. క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా ముఖ్యం. నీ క్రైస్తవ ప్రయాణములో అది ఒక తాళపు చెవి లాంటిది. దేవునితో మంచి సంబంధాన్ని నెలకొల్పటానికి, సమీపత్వములో ఉండి ఆయన దర్శించటానికి, నీ విశ్వాసము బలపరచటానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది నీ ప్రార్థన. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీతో
నిన్ను ప్రేమించే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. శోధన నీ దగ్గరికి వస్తుందని జాగ్రత్తగా ఉండు. శ్రమ నీ దగ్గరికి వస్తుందని నువ్వు మెలకువగా ఉండుట ఆవశ్యకమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అనుకోనటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, దాంట్లో నిలిచి ఉండి నువ్వు దాటటానికి నీకు శక్తి అనుగ్రహించులాగున నువ్వు ప్రార్థన చేయాలి. ఈ నూతన దినాన్ని ఈ రెండు విషయాలలో మనం సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. అనేకమైన శోధనలు మా జీవితంలో వచ్చినప్పటికీ స్థిరపడి నీ కొరకు బలముగా నిలిచిండే బ్రతుకులు మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. శోధన మీ దగ్గరకు వచ్చినప్పుడు అందులో ప్రవేశింపకుండా మెలకువగా ఉండమని మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నిన్ను హత్తుకుని జీవించే కృప మాకు నేర్పించండి. మేము బలపడటానికి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాడుక చొప్పున అలవాటు చొప్పున కాదు కానీ నీకిష్టుడిగా మారబడటానికి శక్తి కలిగిన విశ్వాస ప్రార్థన చేయటం మాకు నేర్పించి మమ్మల్ని దీవించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.